पेर परमल याकूब अदी जोगुलांब गद्वाल जिल्ला गद्वाल मंडल परमल ग्राम इकड़े कृष्णमोहन रेड्डी गारे गेलुस्तार एंदुकंटे गत पदेल राजकीयालु वेरु इप्पुडु राजकीयालु वेरु पदेल कांग्रेस गवर्नमेंट परिपालिस्तुंदे मेम अद्देस्तां मिद्देस्तां चेप्पिनारु 60 एंडलु परिपालिंचिनारु वाळ्ळु इप्पटि वरकु ऊर्ला सीसी रोड्लु कूडा लेवु वाळ्ळकि मा ऊर्ला इप्पटि कूडा ఈ గవర్నమెంట్ వచ్చినాకనే ఈ లైన్లలో మొత్తం సీసీ రోడ్లే ఉన్నాయి. మాకు కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, 24 గంటల కరెంట్ వస్తుంది. మాము అప్పట్లా మా ఊర్లాగా గత 10 కింద ప్రతి ఒక్క ఇండ్ల మట్టి పనులకి ఇటుక పిల్లలకి పోయేటోళ్ళు. ఇదే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక స్టేట్ డివైడ్ అయినాక మన కరెంట్ మన నీళ్ళు అన్నీ వచ్చినాక ఒక్క కుటుంబం నుంచి కూడా ఈ రోజు మా ఊర్ల నుంచి ఇటుక పిల్ల అనే పదం గాని మట్టి పని అనే పదం గాని బయటికి పోతలేరు వలసలకి. ఎందుకంటే ఒక్క ఎకరం ఉన్నా 2 ఎకరాలు ఉన్నా వాళ్ళు కరెంట్ వస్తుంది, నీళ్లు కట్టుకుంటున్నారు, ఇక్కడనే పండించుకుంటున్నారు, మంచిగా డెవలప్ అయినారు, ఇండ్లు కట్టుకున్నారు, అందరూ మంచిగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ 60 ఏళ్ళు పరిపాలించారు, కనీసం ఇంటింటికి నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. అదే మా గ్రామం గురించే చెప్తాను నేను, పక్క గ్రామం గురించే, మా గ్రామం గురించే చెప్తా. ఒక్కొక్క ఇంట్లో దాదాపు 30 నుంచి 40 బిందెలు ఉంటుండే, నీళ్లు లేని పరిస్థితి. కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రులుగా ఉండేటప్పుడు ఇదే జిల్లాకి మంత్రులుగా ఉండి కనీసం నీళ్ల సౌకర్యం కూడా లేదు. మాకు నీళ్లు లైన్ పెట్టుకునేటోళ్ళం, 30-40 బిందెలు నీళ్లు లైన్ పెట్టుకొని ఒక మనిషి పడిగాపులు కాసుకొని ఆ నీళ్ల కోసం మళ్ళా ఈడనే ఇంటికానే పనారులై ఉండాలి, నీళ్లు పట్టుకోవాలి. ఆ ట్యాంకర్ వస్తుందో రాదో తెలియదు, 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అటువంటి పరిస్థితి నుంచి పొద్దున లేస్తేనే ఈరోజు మన ఇంట్లో నీళ్లు దొంగుతున్నాయి. కేసీఆర్ మంచి పనులు కదా, ఇవన్నీ కనిపిస్తలేవో కాంగ్రెస్కి? అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ పక్కలో ఉంది, పక్కలనే కర్ణాటకలో ఉంది. కరెంట్ ఎందుకు ఇస్తలేవు? నీళ్ళు ఎందుకు ఇస్తలేరు? పింఛన్లు ఎందుకు ఇస్తలేరు? పింఛన్లు 2,000 రూపాయలు ఇస్తున్నారు. మీరు ఆడ ఎంత ఇస్తున్నారు? మీరు ఆడ ఇయ్యగనే కదా, మీరు ఎన్నిసార్లు ఓడిపోయి ఎన్నిసార్లు గెలుస్తున్నారు. ప్రభుత్వం గెలిచి 6 నెలలు అయ్యలేదు. 6 నెలల లోపలనే ఎంత వ్యతిరేకత మొదలైంది? అటువంటిది ఈడ వచ్చి మేము తెలంగాణలో వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. తెలంగాణ ప్రజలకు అంతా తెలుసు, ఎవరేం చేస్తున్నారో తెలుసు, ఈ 10 ఏళ్ళలో ఏం అభివృద్ధి జరిగిందో తెలుసు. అన్నీ డబ్బా మాటలు, అన్నీ డబ్బా మాటలు. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ 60 ఏళ్ళు పరిపాలించింది, కనీసం 200 ఉన్న పెన్షన్ని 400 కూడా పెంచలేరు అప్పట్లో. మరి ఇప్పుడు ఎట్లా చేస్తే నమ్ముతారా జనాలు? నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్నే నమ్ముతారు ఖచ్చితంగా. కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ అనుకునేటివి అన్నీ చేస్తాడు. కేసీఆర్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది తెలంగాణలో. ఇక్కడున్న మా ఎమ్మెల్యే కూడా చాలా మంచి పనులు చేస్తున్నాడు. కొందరు ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళ ఇండ్లకే పరిమితం అవుతారు, లేకుంటే హైదరాబాద్లకు లేకుంటే ఇంకొకటికన్నా పరిమితం అవుతారు. కానీ మా ఎమ్మెల్యే అట్లా కాదు, ఇప్పుడు ప్రజల మధ్యనే తిరలాడతాడు. ఆ ఊర్లో సమస్య ఉందంటే ఆ రోజు మధ్యాహ్నం వరకు అక్కడనే గడిపొస్తాడు. అటువంటి వ్యక్తి, ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి పోయినా పలకరిస్తాడు, అర్ధరాత్రి పోయినా మాట్లాడతాడు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంతవరకు ఆమె ముఖం కూడా చూసలేరు కొన్ని ఊర్లలో. ఆమె జెడ్పీ చైర్మన్గా ఉంది గతంలో, మరి చైర్మన్గా ఉన్నప్పుడు మంచి పనులు చేసినామని చెప్పింది. సీటీమ్స్ కేసీఆర్ వచ్చినాక సీటీమ్స్ వచ్చిన ఆడపిల్ల అప్పుడు భయపడుతుండే, ఇప్పుడు భయపడని పరిస్థితి అని చెప్పింది ఆమె. ఈరోజు ఏం చెప్తుంది? సీటీమ్స్ లేవు, రెస్పాన్స్ లేదు కేసీఆర్ గవర్నమెంట్లో అని చెప్తుంది. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, నీ పదవి కోసం నువ్వు ఏమైనా మాట్లాడవచ్చు. మంచి చేయాలనుకుంటే పార్టీ అవసరం లేదు, ఏ పార్టీలో ఉన్నా మంచి చేయొచ్చు. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా అప్పుడు ఇంతకంటే పెద్ద పదవి అది, నువ్వు అప్పుడు మంచి చేయొచ్చు కదా. ఏ ఊరికన్నా నువ్వు జిల్లా చైర్మన్గా ఉండి కనీసం 1 రూపాయి ఇచ్చినావా నువ్వు? మరి నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే అయి నువ్వు ఏం సాధిస్తావు? ఇక్కడ ప్రజలు నమ్ముతారా? నువ్వు పక్క తాలూకా నుంచి వచ్చినావు, ఇక్కడున్న స్థానికుని గెలిపించుకుంటారే తప్ప అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చే అల్లంపూర్ నుంచి వచ్చిన వాళ్ళని ఎవరు గెలిపించుకో. నాన్ లోకల్ ఆమె, ఇక్కడ మాకు లోకల్ కాదు ఆమె. బీసీ నినాదం అనేది ఉత్త డబ్బా మాట అంతే. గతంలో కూడా బీసీ నినాదాలు రోజు, ఇంకా ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి బీసీ బీసీ అంటారు. బీసీలు వేస్తేనే కృష్ణమోహన్ రెడ్డి మొన్నసారి గెలిచినాడు, ఆయన రెడ్డిలు వేస్తే గెలవాలా? బీసీలు అందరే ఐక్యమత్యంగా ఉండే రెడ్డి గెలిపించుకున్నారు. ఆయన కులాలను చూడడు, మతాలను చూడడు, అన్నీ కలుపుకోబోయి నా మనుషులు అనుకుంటేనే ఆయన గెలుస్తున్నాడు ఈరోజు. కాంగ్రెస్కి అంతో ఎంత, పార్టీని చూసే, వ్యక్తిని చూసి కాదు పార్టీని చూసే, అంతే అంతే. కృష్ణమోహన్ రెడ్డి కంపల్సరీ గెలుస్తాడు, మంత్రి కూడా అవుతాడు.
కేసీఆర్ ఆశీస్సులతో కంపల్సరీ మంత్రి గద్వాలకు తిరిగి వస్తాడు, 50,000 మెజారిటీతో భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు.